జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్నాయి ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెతుంది, అట్లా చెప్తా ఉంటాడు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అక్కడ ఏమైంది, అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పమండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టిన, అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నారు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి, త్వరలోనే శాసన విసిలు ఏర్పాటు చేస్తాం. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు. ఓకే, జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి, ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా, ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు, అది అమలు చేస్తాం.